హలో ఫ్రెండ్స్ అందరికీ సినిమాటిక్ యూనివర్స్ అంటూ లోకేష్ కనకరాజ్ అయితే ప్రభాస్ గారిని అండ్ అలాగే రామ్ చరణ్ గారిని పెట్టేది ఈ మూవీ తీయడానికి ప్లాన్ అయితే వేశారంటే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు వచ్చేసి అయితే ఎల్సీయూ అంటూ సినిమాటిక్ యూనివర్స్ అయితే తీశారు విక్రమ్కి ఖైదీకి కనెక్షన్ ఉందంటూ ఇప్పుడు వచ్చే లియో మూవీకి కూడా విజయ దళపతి గారిది అండ్ కమల్ హాసన్ గారు సూర్య గారు కార్తిక్ గారు వీళ్ళందరూ వచ్చేసి ఒక పెద్ద సినిమాటిక్ యూనివర్స్ అయితే క్రియేట్ చేశారు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ప్రభాస్ గారు కూడా ఈ ఎల్సియూలో భాగమే అండ్ అలాగే రామ్ చరణ్ గారు కూడా లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో అయితే చేయబోతున్నారు అని చెప్పి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది మొన్న జరిగిన కామికాన్ అయితే ప్రాజెక్ట్ కే మూవీకి సంబంధించి ప్రభాస్ గారు మాట్లాడుతూ రామ్ చరణ్ నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ మీ ఇద్దరం కలిసి ఒక మూవీ తీయాలనుకుంటున్నామంటూ ఒక చిన్న న్యూస్ అయితే చెప్పారు ప్రభాస్ గారు వచ్చేసి ఎందువల్ల అలా చెప్పారంటే లోకేష్ కనకరాజ్ గారు వచ్చేసి ప్రభాస్ని అండ్ అలాగే రామ్ చరణ్ అయితే డైరెక్ట్ చేయబోతున్నారు కాబట్టి ఎల్సీయోలో భాగంగా వీళ్ళిద్దరైతే ఉండబోతున్నారు మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన లియో గ్లిమ్స్ అయితే అందులో సంజయ్ దత్ గారు ఉన్నారు అందులో అయితే ఆంటోనీ దాస్ని ఆంటోనీ అంటూ పిలుస్తూ ఉంటారు ఆ గ్లిమ్స్లో చూసుకుంటే రామ్ చరణ్ వాయిస్ అని చాలామంది అయితే చెప్పారు ఫ్రెండ్స్ అదైతే రామ్ చరణ్ గారి వాయిస్ కాదు అర్జున్ గారి వాయిస్ అండ్ మనం చూసుకున్నట్లయితే లియోకి విక్రమ్కి ఖైదీకి ఎలా అయితే కనెక్షన్ చేశారో ప్రభాస్ గారు మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తే మాత్రం రామ్ చరణ్ గారిని ప్రభాస్ గారిని పెట్టి అనౌన్స్ అయితే చేసి ఇక బాలీవుడ్ రేంజ్ హీరో అని చెప్పాలి ఏ హీరో పనికిరాడు అంత రేంజ్లో ఉంటుంది రామ్ చరణ్ గారు ప్రభాస్ గారు చేస్తే మాత్రం అలాగే లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ న్యూస్ అయితే నిజం అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఫ్యాన్స్ అయితే పండగ అని చెప్పాలి రామ్ చరణ్ గారు ప్రభాస్ గారు కలిసి ఒకే ఫ్రేమ్లో అది కూడా పెద్ద డైరెక్టర్ చేతిలో మూవీ తీస్తుంటే అది వేరే లెవెల్ అని చెప్పాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లోకేష్ కనకరాజ్ గారు వచ్చేసి ఎంత పెద్ద డైరెక్టర్ తెలుసు వీళ్ళిద్దరి చేతిలో మూవీ ఏ విధంగా ఉంటుందో చూడాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి